కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. 24వ సీఈసీగా ఆయన విధులు నిర్వర్తించనున్నారు. సుశీల్ చంద్రను సీఈసీగా నియమిస్తూ సోమవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా సోమవారం పదవి విరమణ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో అత్యంత సీనియర్ కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్రను నూతన సీఈసీగా కేంద్రం నియమించింది. 2022 మే 14 వరకు సీఈసీగా సుశీల్ చంద్ర పదవిలో కొనసాగుతారు. సుశీల్ చంద్ర సారథ్యంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్టాల అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది మార్చితో ముగియనుండగా యూపీ శాసనసభ గడువు వచ్చే ఏడాది మేతో ముగియనుంది.